ప్రస్తుత తరం చూసిన అతి భయంకరమైన వైరస్ కరోనా మూడేళ్ల క్రితం ప్రపంచంపై విరుచుకుపడి సుమారు 70 లక్షల మందిని బలి తీసుకోవడమే కాదు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ఈ మహమ్మారి దాని నుంచి కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్న దశలోనే కరోనా కంటే ఇంకా ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్లో మరోసారి బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది వస్తూ వస్తూనే ఇద్దరి ప్రాణాలను కూడా తీసింది ఈ వైరస్ మరి ఏమిటి నిఫా కరోనా లాగానే ఇది కూడా భారతంతా చుట్టేస్తుందా దీని కట్టడికున్న మార్గాలు ఏమిటి ప్రజలు తీసుకోవాల్సిన జాగృతలు ఏంటి కరోనాను అరికట్టిన అనుభవాలు నిఫా వైరస్ కు పగ్గాలు వేసేందుకు ఏ మేరకు ఉపయోగపడతాయి ఆధునిక ప్రపంచంలో శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది అరచేతిలో ఇమిడే సెల్ఫోన్ నుంచి సమస్త సేవల నుంచి మొదలు ఆకాశంలో లక్షల కిలోమీటర్ల దూరంలోని చంద్రుడి క్లిష్టతర ఉపరితలంపై ల్యాండర్లను దించడం వరకు మానవాళి మేధోశక్తికి అడ్డే లేకుండా పోతోంది అదే క్రమంలో వైద్య రంగంలోనూ అనేక అద్భుతాలు సాధ్యమయ్యాయి అనేక మొండి రోగాలు వైరస్లను ఇట్టే నయం చేయగల మందులను కనుగొన్నాడు మనిషి అయితే కొత్త కొత్త వ్యాధులు వైరస్లు మానవాళికి ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూనే ఉన్నాయి మానవాళి వాటిని తిప్పికొడుతూనే ఉంది ఇదే క్రమంలో మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాపై విజయం సాధించగా భారత్లో ఇప్పుడు ప్రవేశించిన నిఫా వైరస్ మరోసారి కలవరానికి కారణమవుతోంది భారత్లో కరోనా మొదట ప్రవేశించిన కేరళలోని ఇది ఇప్పుడు నాలుగోసారి బయటపడింది దీని బారిన పడి ఇద్దరు మరణించారు కూడా నిఫా వైరస్ అనుమానంతో వారి నమూనాలు సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా వారు నిఫాతోనే చనిపోయినట్లు అక్కడ నిర్ధారణ అయ్యింది మరో ముగ్గురు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు నిఫా వైరస్ కలకలంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది కోజికోడ్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీనా జార్జి స్వయంగా జిల్లాకు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పలు గ్రామాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు ముందు జాగ్రత్తగా బ్యాంకులు విద్యా సంస్థలను మూసివేశారు కోజికోడ్ కు పొరుగున ఉన్న పలు జిల్లాలను కూడా కేరళ ప్రభుత్వం అప్రమత్తం చేసింది ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది కోజికోడ్ లోని వైద్య కళాశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నారు 75 ఐసోలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు కేరళలో నిఫా వైరస్ బయటపడడంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని కేరళకు పంపాలని నిర్ణయించింది తాజాగా వెలుగులోకి వచ్చిన నిఫా వైరస్ ను బంగ్లాదేశ్ వేరియంట్ గా గుర్తించారు కేరళలో నిఫా వైరస్ బయటపడడం ఇదే మొదటిసారి కాదు 2018లో తొలిసారి వెలుగు చూడగా ఆ తర్వాత 2019 2021లోనూ గుర్తించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు బయటపడింది 23 మందికి వైరస్ సోకగా అందులో 21 మంది చనిపోవడం వైరస్ ప్రమాద తీవ్రతను చాటుతోంది నిఫా కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైనది ఈ వైరస్ కు ప్రత్యేకమైన చికిత్సలు టీకాలు లేకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది ఇప్పటి వరకు ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు వైరస్ సోకిన రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా రక్తం మూత్రం ముక్కు నోటి నుంచి వెలువడే స్రావాల్లో ఈ వైరస్ ఉంటుంది వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకే ఇది సోకుతుంది నిఫా వైరస్ లోని ప్రోటీన్లు మెదడు కేంద్ర నాడీ కణాల్లోని కేంద్రీకృతమవుతాయి మెదడును ఈ వైరస్ అత్యంత తీవ్రంగా దెబ్బతీస్తుంది నిఫా వైరస్ అనేది ఈ వ్యాధి ఈ వైరస్ తో వచ్చిన వ్యాధి 1947 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో ఉంటుంది ఇది అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఎక్కువగా ఉంటుంది మలేషియా లాంటి దేశాల్లో అయితే 1999లో మొట్టమొదటిసారిగా ఈ నిఫా వైరస్ అనేది వర్గీకరించారు దాన్ని ఐసోలేట్ చేయడం జరిగింది అంటే దాని వ్యాధిగ్రస్తుల నుంచి దాన్ని సేకరించడం జరిగింది ఇది ఆర్ఎన్ఏ వర్గానికి చెందిన వైరస్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అని రెండు రకాలు ఉంటాయి ఈ వైరస్ని జూనోటిక్ డిసీజ్ అంటారు అంటే ఈ వ్యాధి మూలాలు
జంతువుల నుంచి జంతువుల్లో ఎప్పుడు నిక్షిప్తమై ఉంటాయి అక్కడి నుంచి ఎప్పుడైతే జంతువుల నుంచి బయటికి వచ్చిందో అది మానవులకి సోకే అవకాశం ఉంది జంతువులంటే గబ్బిలాల్లో పెద్ద పెద్ద గబ్బిలాలు మనం చూస్తుంటాం గబ్బిలాల్లో ఎప్పుడు కూడా ఈ వైరస్ అనేది నిక్షిప్తమై ఉంటుంది నిపా వైరస్ ను మొదటిసారిగా 1999 లో గుర్తించారు మలేషియా సింగపూర్ లోని పందుల పెంపకదారుల్లో దీనిని కనుగొన్నారు ఇది మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుంది వ్యాప్తి తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇది గబ్బిలాల నుంచి వచ్చినది దీనిని జూనోటిక్ వ్యాధి అంటారు ఈ వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు ఫుట్ బ్యాట్స్ అనే గబ్బిలాలు మేకలు గొర్రెలు పిల్లులు గుర్రాలు ఉన్నాయి ఫుట్ బ్యాట్ లో ఇవి సహజంగానే ఉంటాయి అయితే వాటిపై ఎలాంటి ప్రభావం చూపించలేవు మలేషియా భారత్ సింగపూర్ బంగ్లాదేశ్ లో నిపా మనుషులకు సోకగా కాంబోడియా ఇండోనేషియా మడగాస్కర్ థాయిలాండ్ తిమోర్ లాంటి దేశాల్లో గబ్బిలాల్లో బయటపడింది 2001 లో భారత్ లో బెంగాల్ లోని సిలిగురిలో 66 కేసులు బయటపడ్డాయి వ్యాధి సోకిన ప్రతి నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు జనరల్ గా నిపా వైరస్ వచ్చినప్పుడు 80% డెత్స్ అవకాశం ఉంటుంది కొంచెం ప్రమాదకరమైనది ఇది ఇంకోటి కోవిడ్ లాగానే అంటువ్యాధి ఇది ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది ఎక్కువ గబ్బిలాలు ఉండే ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఒకరికి నిపా వైరస్ వస్తే అది గాలి ద్వారా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటుంది తుంపర్ల ద్వారా వేరేలకు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా లక్షణాలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఐసోలేట్ కావాలి దానికి ట్రీట్మెంట్ అంటూ సపరేట్గా ఏం లేదు నిపా వైరస్ లైక్ కోవిడ్ లాగా అది కూడా సింప్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంటే ఉంటుంది ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ అందించడము ఒకవేళ ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ వేసుకోవడము తర్వాత ఐసోలేట్ చేయడము తర్వాత ఏదైనా కాఫ్ వస్తే కాఫ్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఫ్లూయిడ్ తీసుకోవడము ఇలాంటివి తప్ప ఇది ప్రమాదకరమైనది కాకుండా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది మోర్టాలిటీ మాత్రం 80% ఉంటుంది కనుక జాగ్రత్త ఉండాలి ఎస్పెషల్లీ ఈ రిస్క్ గ్రూప్స్ ఉంటారు చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకుంటే ఎల్డర్లీ పీపుల్ కానీ ఎవరైనా క్రానిక్ జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ నిపా వైరస్ సోకినట్టయితే వాళ్ళకు తొందరగా సీరియస్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది వైరస్ ను ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా గుర్తిస్తారు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పరీక్షలో కూడా ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను సైతం గుర్తించే అవకాశం ఉంది వైరస్ సోకిందని తేలితే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాధి సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిప్టమాటిక్ గా ఉంటుంది మరికొందరిలో మాత్రం తీవ్రమైన శ్వాస ఇబ్బందులు మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి మొదట జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు వాంతులు గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఆ తర్వాత పరధ్యానం మత్తు ఆవహిస్తాయి పిదప మెదడుపై తీవ్ర ప్రభావం ఉంటుంది మెదడు దెబ్బతినడం వణుకు నిమోనియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఆ క్రమంలో 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలో రోగి కోమాలోకి కూడా జారుకుంటాడు నెమ్మదిగా వ్యాపించిన నిపా వైరస్ ఇలా ఇంత ప్రమాదకరంగా మనిషిని దెబ్బతీస్తుంది కేస్ ఫెటాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి సివియర్ సింప్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గమనించినట్టయితే మెయిన్గా బ్రెయిన్ పరంగా ఇన్ఫెక్షన్ ఎన్కఫలైటిస్ అంటాం బ్రెయిన్ వాపు కానీ ఎన్కఫలైటిస్ అంటాం అది ప్రమాదకరంగా మారి మా పేషెంట్ అంటే కోమాలో వెళ్ళిపోవడం జరిగే అవకాశం ఉంది శ్వాస ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అండ్ చివరికి మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇది చాలా దురదృష్టకరం సో అందుకని ఈ యొక్క నిఫా వైరస్ అనేది అంత డేంజరస్గాను ప్రాణాంతకంగాను మారింది సో ఈ లక్షణాలు ఎప్పుడైతే మనకు ఈ వస్తాయో ఈ పేషెంట్స్లో ఇమీడియట్గా అంటే ఇనీషియల్ సింప్టమ్స్ అంటాం ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ గొంతు నొప్పి కానీ ఎస్పెషల్ ఆ ఏరియాలో కేరళ స్టేట్లో జరిగినప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఇమీడియట్గా ఆ హాస్పిటల్ షిఫ్ట్ చేయడము తర్వాత ఆ శాంపుల్స్ మనకు ఆర్టీపీసీఆర్ ద్వారా మనం బ్లడ్లో కానీ యూరిన్లో కానీ థ్రోట్ స్వాబ్ కానీ ఆ శాంపుల్స్ మనం వైరాలజీ డిపార్ట్మెంట్ పంపించడం పూణేకి దాని ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు నిపా వ్యాప్తి స్థానికంగా మాత్రమే పరిమితం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ సంస్థలు దీనికి టీకాను తయారు చేయలేదు అయితే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO టీకా తయారీ ప్రాధాన్యాల బ్లూ ప్రింట్ లో మాత్రం నిపా వైరస్ ఉంది టీకా చికిత్స లేకపోవడంతో దీని వ్యాప్తిని అడ్డుకోవడంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటిస్తున్నారు కరోనా లాగానే కాంట్రాక్ట్ ట్రేసింగ్ క్వారంటైన్ ఐసోలేషన్ వంటి చర్యలు పాటిస్తారు 2018లో ఇలాంటి చర్యల ద్వారా కేరళ నిపాను సమర్థంగా ఎదుర్కొంది ఆరోగ్య వ్యవస్థ సమన్వయంతో పనిచేయడం వేగంగా స్పందించడం వంటి చర్యలతో అడ్డుకుంది ఇందుకు గాను కేరళ ప్రభుత్వం WHO అభినందనలను కూడా అందుకుంది భారత
జాతులు నిఫా వైరస్ ప్రస్తుతం కేరళకు మాత్రమే పరిమితమైంది. అది కూడా ఒక జిల్లాకే. ఇది ఇంకా విస్తరిస్తుందా? కరోనా తరహాలో దేశమంతా వ్యాప్తి చెందుతుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే కరోనా అనుభవాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది చాటి చెబుతోంది. ఎందుకంటే కరోనా మొదట కేరళలోని ఒక ప్రాంతంలో బయటపడి ఆ తర్వాత దేశమంతా విస్తరించింది. కాబట్టి దాని నుంచి పాఠాలు నేర్చుకుని అంత అప్రమత్తంగా ఉండడమే ప్రస్తుతానికి శ్రీరామ రక్ష. నెమ్మదిగా వ్యాప్తి చెందిన మరణాల రేటు ఎక్కువగా ఉండడం, టీకా ఔషధాలు కూడా లేకపోవడం వంటి కారణాల వల్ల నిఫా వైరస్ పై ఓ కన్నేసి ఉంచాలన్నది నిపుణుల మాట.